వ్యూవర్స్ వెల్కమ్ టు మిస్ ఇండియా డిజైనర్ శారీస్. ఎప్పటిలాగే కొత్త వెరైటీని పరిచయం చేస్తామండి. అలాగే ఈరోజు మనం సమ్మర్ స్పెషల్ చూద్దాం. సమ్మర్లో మనకి ఏంటంటే ఎక్కువ మనకి కోటా ఫ్యాబ్రిక్ అనేది బాగా రఫ్ యూస్కి వాడుతూ ఉంటాం. అలాగే మనకి దీన్ని కూడా మనకి కంప్లీట్ వాషబుల్ టైప్ అనేది చూస్తాం. అలాగే మనం ఏంటంటే సిల్క్ కోటా ఫ్యాబ్రిక్ అంటే మనకి ముంగా కోటా ఫ్యాబ్రిక్ అనేది యూస్ చేస్తూ దీంట్లో మనకి ప్రింట్ డిఫరెంట్ ప్రింట్స్ అనేది తీసుకుంటూ వస్తున్నామండి. సో మనకి పళ్ళు వైజ్ తీసుకుంటే మనకి కలర్ కాంబినేషన్ అండి, రెడ్ ఎల్లో అండ్ ఆరెంజ్ మిక్స్తో కూడిన కాంబినేషన్, వైట్ కలర్ కాంబినేషన్స్తో కూడిన కాంబినేషన్ పళ్ళు అనేది హైలైట్ చేసుకుంటూ వచ్చారు. అదేవిధంగా బోర్డర్ వైజ్ తీసుకుంటే ఒక మంచి బ్లాక్ రెడ్ అండ్ బ్రిక్ కలర్ కాంబినేషన్స్ వచ్చేస్తూ టూ సైడ్స్ కూడా ఇదే బోర్డర్ మనకి కంటిన్యూ చేసుకుంటూ వచ్చాం. మిడిల్ పార్ట్ మొత్తం కూడా ఒక మంచి డిఫరెంట్ స్టైల్లో యాంగిల్ స్టైల్ ఒక ఫేస్ డిజైన్స్ అనేది కంటిన్యూ చేశారు వైట్ కలర్ కాంబినేషన్స్. అలాగే ఈసారికి బ్లౌజ్ అనేది చాలా ప్రింటెడ్ స్టైల్ అండి, కలంకారి ప్రింట్ లాగా తీసేసుకుని వచ్చాం. ఇవన్నీ కూడా మనకి కంప్లీట్ వాషబుల్ టైప్ ఉంటుంది ముంగా కోటా ఫ్యాబ్రిక్. సో దీని కాస్ట్ కూడా మనం రీజనబుల్ పెంచుతామండి, 417 రూపాయలు. 417 రూపీస్కి ఈ శారీస్ అనేది అవైలబుల్ ఉన్నాయి. ఇలాంటిది నెంబర్ ఆఫ్ వెరైటీస్ అనేవి మన మిస్ ఇండియా షోరూంలో ఉన్నాయి. సో అలాగే ముంగా కోటలో మరొక కాంబినేషన్ చూద్దాం. అలాగే ముంగా కోటా ఫ్యాబ్రిక్లో మరొక కాంబినేషన్ తీసుకున్నామండి, ఒక మంచి స్నఫ్ కలర్ కాంబినేషన్, ఒక మంచి నెరడు పండు కలర్ కాంబినేషన్ తీసుకున్నాం. సో మనకి పళ్ళు వచ్చేప్పటికీ మంచి పికాక్ డిజైన్స్ అనేది పళ్ళులో ప్రింట్ అనేది హైలైట్ చేసుకుంటూ వచ్చారు. అదేవిధంగా శారీ వైజ్ తీసుకుంటే మంచి కాఫీ కలర్ కాంబినేషన్ ఒక బార్డర్ అనేది ఇచ్చేస్తూ మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి ఒక మంచి పికాక్ పురివిప్పినట్టుగా చక్కగా ప్రింట్ అనేది హైలైట్ చేసుకుంటూ వచ్చారండి. దగ్గరగా ఈ ప్రింట్ రావడం వల్ల చాలా చక్కగా ప్రింట్ అనేది హైలైట్ అవుతుంది. అదేవిధంగా మనకి పైన ఇచ్చిన బార్డర్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అదే బార్డర్ మనకి కంటిన్యూగా వస్తుంది. ఈ శారీకి బ్లౌజ్ అనేది కూడా మనకి కాంబినేషన్లో అంటే ఒక మంచి బ్లాకిష్ కాంబినేషన్స్తో అంటే స్నఫ్ కలర్ కాంబినేషన్స్ ఇచ్చారండి. సో ఇవన్నీ కూడా మనకి రీజనబుల్ ప్రకటిస్తాం 417 రూపీస్కి. దీంట్లో కలర్ కాంబినేషన్స్ తీసుకుంటే మనకి ముంగా కోటా ఫ్యాబ్రిక్లో ఒక మంచి పింక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాం. అదేవిధంగా శారీ వైజ్ తీసుకుంటే ఒక మంచి బ్లూ కాంబినేషన్, అదేవిధంగా ఒక రెడ్ కలర్ కాంబినేషన్తో మనకి 4 కలర్స్ అనేది అవైలబుల్ ఉన్నాయండి. దీని కాస్ట్ కూడా మనం రీజనబుల్ ప్రకటిస్తామండి, 417 రూపీస్కి ఈ శారీస్ అనేది ఉన్నాయి. ఇలాంటిది మనకు మిస్ ఇండియా షోరూంలో నెంబర్ ఆఫ్ వెరైటీస్ అనేది మన షోరూంలో విజిట్ చేయొచ్చు. ఇవన్నీ కూడా మనకి సమ్మర్కి బాగా యూజ్ అవుతాయి. అలాగే మరొక కాంబినేషన్ చూద్దాం. ముంగకోటలో మరొక కాంబినేషన్ తీసుకున్నామంటే ఒక బ్లూ కలర్ కాంబినేషన్ తీసేసుకుంటూ దీంట్లో మనకి పళ్ళు వచ్చినప్పటికీ మంచి కలంకారీ ప్రింట్ లాగా తీసేసుకుంటూ వచ్చారు. దీంట్లో మనకి కలర్ వైజ్ తీసుకుంటే ఒక మంచి రెడ్ బ్లూ కలర్ కాంబినేషన్తో ప్రింట్ అనేది హైలైట్ చేసుకుంటూ వచ్చారు. అదేవిధంగా బోర్డర్ వైజ్ తీసుకుంటే మనకి పైన ఇచ్చిన మంచి పళ్ళులో ఇచ్చిన హైలైట్ బోర్డర్ లాగా తీసేసుకుంటూ మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి మిడిల్లో అంటే మనకి పైన కింద కూడా ప్లెయిన్గా తీసేసుకుంటూ మిడిల్లో ఒక మంచి ఫ్లవర్ డిజైన్స్ అనేది కంటిన్యూ చేశారు. ఫ్లవర్ కూడా చాలా చక్కగా క్లారిటీగా ప్రింట్ అనేది హైలైట్ అవుతుందండి. పైన ఇచ్చిన బోర్డర్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అదే కింద కూడా మనకి అదే బోర్డర్ కంటిన్యూ అవుతుంది. ఈ శారీకి బ్లౌజ్ కూడా మనకి సేమ్ పైన ఇచ్చిన కడ్డీ బోర్డర్ వైజ్ ప్రింట్ అనేది హైలైట్ చేసుకుంటూ వచ్చారు. అలాగే దీంట్లో కలర్ కాంబినేషన్స్ ఏమి ఉన్నాయో చూద్దాం. మనం 8 కలర్స్ తీసుకున్నామండి, ఒక మంచి గ్రీనిష్ పింక్ బ్లాక్ బ్రిక్ కలర్ కాంబినేషన్ అండ్ పికాక్ బ్లూ కాంబినేషన్ అండ్ ఒక రెడ్ కాంబినేషన్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్, గోల్డెన్ ఎల్లో కాంబినేషన్ తీసుకున్నామండి. దీని కాస్ట్ కూడా మనం రీజనబుల్ పెంచుతున్నాం, 417 రూపీస్కి ఈ శారీస్ అనేది అవైలబుల్ ఉన్నాయి. అలాగే ముంగకోట ఫ్యాబ్రిక్లో మరొక కాంబినేషన్ చూద్దాం. ఇంకొకటి ఫ్యాబ్రిక్లో మరొక కాంబినేషన్ తీసుకున్నాం, ఒక మంచి ఎల్లో తీసుకున్నాం. దీంట్లో మనకి పికాక్ కూడా చాలా చక్కగా చిన్న చిన్న పికాక్స్ డిజైన్ ప్రింట్ అనేది హైలైట్ చేసుకుంటూ వచ్చారు. దీంట్లో మనకి రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్తో పికాక్ అనేది కలర్ డిఫరెంట్గా తీసేసుకుంటూ వస్తున్నాం. సో అదేవిధంగా బోర్డర్ వైజ్ తీసుకుంటే ఒక మంచి ఫ్యాన్సీగా ప్లెయిన్గా తీసేసుకుంటూ రెడ్ బోర్డర్ అనేది ఇచ్చేసారు. మిడిల్ పార్ట్ మొత్తం మనకి పికాక్స్ అనేది క్రాస్ లైన్స్తో ఒక మంచి బంచెస్ లాగా ఇవ్వడం జరిగింది. మనకి పైన ఇచ్చిన బోర్డర్ కొంచెం డిఫరెంట్గా ఒక లెంతీ బోర్డర్తో ఎలిఫెంట్ డిజైన్స్ అనేది కంటిన్యూ చేసుకుంటూ వచ్చారు. శారీ మొత్తం మనకి ఓవరాల్గా ఇదే స్టైల్ ఉంటుందండి. అదేవిధంగా ఈ శారీకి బ్లౌజ్ అనేది రెడ్ కలర్ కాంబినేషన్స్ ఇచ్చారు. ఈ ముంగకోట ఫ్యాబ్రిక్ అనేది మనం ఏ టైప్లో చూస్తున్నామో అదే ఫ్యాబ్రిక్ మనకి వాష్ చేసినా కూడా చాలా కంఫర్ట్ ఉంటుందండి. కంప్లీట్ వాషబుల్ టైప్ ఉంటుంది, క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. ఇలాంటిది మీకు మిస్ ఇండియా డిజైనర్ శారీస్లో అవైలబుల్ ఉంటాయి. సో మీకు రేంజ్ వైజ్ చెప్పాలంటే చాలా తక్కువ ప్రైస్కి మనం ఈ శారీస్ అనేది ఇస్తున్నాం. అలాగే కొంతమంది ఇంట్లో బిజినెస్ చేస్తూ ఉంటారు, అలాంటి వాళ్ళకి కూడా హోల్సేల్స్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ కింద స్క్రోలింగ్లో నెంబర్స్ ఉంటే ఆ నెంబర్కి కాల్ చేస్తే మీకు డీటెయిల్స్ అనేది చెప్పడం జరుగుతుంది. మీకు రేట్స్ కూడా డిఫరెంట్ రేట్స్ అనేది ఉంటుందండి. అలాగే కొంతమంది పెట్టుబడికి అంటే ఫంక్షన్స్ ఉంటాయి కాబట్టి పెట్టుబడికి మీకు ఏ రేంజ్లో కావాలంటే ఆ రేంజ్లో మనకి పెట్టుబడి శారీస్ అనేది అవైలబుల్ ఉంటాయి. సో మీకు నెంబర్ ఆఫ్ వెరైటీస్ అని కూడా మన దగ్గర ఉంటుంది. సో అలాగే మీకు శారీ బాగా నచ్చిందంటే ఎంత దూరం సరే శారీ కొరి ద్వారా పంపించడం జరుగుతుందండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద కాంటాక్ట్ నెంబర్స్కి కాల్ చేస్తే మీకు డీటెయిల్స్ అనేది చెప్పడం జరుగుతుంది. సో అలాగే దీంట్లో కలర్ కాంబినేషన్స్ ఎన్ని ఉన్నాయి చూద్దాం. దీంట్లో మనం 11 కలర్స్ తీసుకున్నామండి, ఒక మంచి రెడ్డిష్ కాంబినేషన్ తీసుకున్నాం. అదేవిధంగా బ్లాక్ గ్రీన్ అండ్ బ్రిక్ కలర్ సారీ మనకు ఒక మంచి మెరూన్ డార్క్ మెరూన్ ఇచ్చారండి. నేమీ బ్లూ కాంబినేషన్ అండ్ డార్క్ బ్లూ కాంబినేషన్ అండ్ లైట్ వీట్ కలర్ కాంబినేషన్, ఆరెంజ్ గ్రీన్ పింక్ కలర్ కాంబినేషన్స్ అనేది ఇచ్చేస్తూ దీనిలో మనకి 11 కలర్స్ ఇచ్చారు. సో కలర్ కాంబినేషన్ వైజ్ కూడా మనకి చాలా నీట్గా అంటే మన కలర్స్ రెగ్యులర్గా అడుగుతూ ఉంటే కొత్త కలర్స్ కావాలని ఇలాంటివన్నీ కూడా మనకి పర్టికులర్గా చూపించాం. సో దీని కాస్ట్ కూడా మనం రీజనబుల్ పెంచుతాం, 417 రూపీస్కి ఈ శారీస్ అనేది అవైలబుల్ ఉన్నాయి. అలాగే మరో ప్రింట్ అనేది చూద్దాం. అలాగే మనకి సిల్క్ కోటా ఫ్యాబ్రిక్ ముంగకోటలో మరొక కాంబినేషన్ తీసుకున్నామండి, ఒక మంచి బేబీ పింక్ డార్క్ పింక్
అండ్ బ్లూ కాంబినేషన్స్ తీసేసుకుంటూ వస్తున్నాం. పళ్ళు వచ్చినప్పటికి 1 మీటర్ పళ్ళు బ్లూ కలర్ కాంబినేషన్ తీసుకుంటూ ఒక మంచి ప్రింట్ అనేది తీసుకోవడం జరిగింది. ప్రింట్ కూడా చాలా చక్కగా హైలైట్ విధంగా కాంట్రాస్ట్ వైజ్ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా శారీ వైజ్ తీసుకుంటే ఒక మంచి బాతిక్ ప్రింట్ లాగా మనకి బ్లూ కలర్ కాంబినేషన్తో ప్రింట్ అనేది హైలైట్ చేసుకుంటూ వచ్చారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా ఒక నెస్ట్ డిజైన్స్ అనేది చక్కగా ప్రింట్ అనేది హైలైట్ చేసుకుంటూ వచ్చామండి. దీంట్లో మనకి బ్లూ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్తో ప్రింట్ అనేది హైలైట్ చేసుకుంటూ పైన ఇచ్చిన బాతిక్ ప్రింట్ సేమ్ కింద కూడా సేమ్ యాజ్ ఇట్ ఇస్ అదే బోర్డర్ మనకి కంటిన్యూగా వస్తుంది. అదేవిధంగా ఈ శారీకి తగ్గట్టుగా బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చారు. దీంట్లో కలర్స్ కాంబినేషన్స్ ఎన్ని ఉన్నాయో చూద్దాం. దీంట్లో మనం 7 కలర్స్ తీసుకున్నామంటే ఒక మంచి బ్రిక్ కలర్ కాంబినేషన్, అదే ఒక గ్రీన్ బ్లూ బ్లాక్ అంటే బ్లాక్ కూడా ఒక మంచి గ్రే కాంబినేషన్ లాగా ఉంది, డార్క్ ఎలిఫెంట్ గ్రే ఇచ్చారు. అదేవిధంగా ఎల్లో కలర్ కాంబినేషన్ అండ్ బ్లూ కాంబినేషన్ తీసుకున్నాం. దీని కాస్ట్ కూడా మనం రీజనబుల్ ఇస్తాం 417 రూపీస్కి. అలాగే మళ్ళీ ముంగకోట్లో మరొక కాంబినేషన్ చూద్దాం. ముంగకోటలో మరొక కాంబినేషన్ తీసుకున్నామండి, మంచి ఫ్లోరల్ డిజైన్స్. మనకి పళ్ళు వచ్చేటప్పటికి 1 మీటర్ పళ్ళు ఒక మంచి ఫ్లోరల్ డిజైన్స్ అండ్ లైన్స్ ఇచ్చేస్తూ ఒక పళ్ళు హైలైట్ చేసుకుంటూ వచ్చారు. అదేవిధంగా బార్డర్ వైజ్ తీసుకుంటే ఒక మంచి పింకిష్ కాంబినేషన్తో ఒక బార్డర్ అనేది ఇచ్చేస్తూ మిడిల్ పార్ట్ మొత్తం కూడా ఒక మంచి గచ్చక్కాయ కలర్ కాంబినేషన్స్లోనే మనకి మంచి ఫ్లోరల్ డిజైన్స్ అనేది కంటిన్యూ చేసుకుంటూ వచ్చారు. ప్రింట్ కూడా మనకి పింక్ అండ్ ఆరెంజ్ మిక్సింగ్తో కూడిన కాంబినేషన్ ప్రింట్ అనేది హైలైట్ చేసుకుంటూ దగ్గర దగ్గరగా ప్రింట్ అనేది హైలైట్ అవుతుందండి. సో మనకి పైన ఇచ్చిన బార్డర్ సేమ్ యాజ్ ఇస్ కింద కూడా అదే బార్డర్ మనకి కంటిన్యూగా వస్తుంది. అదేవిధంగా బ్లౌజ్ పార్ట్ కోసం స్మాల్ ప్రింట్ అనేది హైలైట్ చేసుకుంటూ చాలా చక్కగా డిజైన్ ఇచ్చారు. సో దీంట్లో కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి చూద్దాం. దీనిలో మనం 4 కలర్స్ తీసుకున్నాం. మనకి గచ్చక్కాయ కలర్లో కలర్ కాంబినేషన్స్ అండి, మనకి ఫ్లవర్ ప్రింట్స్ అనేది మారుతుంటుంది అనమాట. సో బ్లూ కానీ పింక్ కానీ కలర్ కాంబినేషన్స్ తగ్గట్టుగా మనకి ఇచ్చారు. దీనిలో మనకి 4 కలర్స్ ఉన్నాయి. దీని కాస్ట్ కూడా మనం రీజనబుల్ పెట్టిస్తున్నాం 417 రూపీస్కి. ఇలాంటి నెంబర్ ఆఫ్ వెరైటీస్ అని మన మిస్ ఇండియా షోరూంలో ఉన్నాయండి. మీరు విజిట్ చేయాల్సిన అడ్రస్ వెంగళరావు నగర్ నియర్ ఎస్ఐనగర్ దగ్గర మిస్ ఇండియా షోరూమ్కి. ఇది ఈజీ అడ్రస్ అండి. మీరు అమీర్పేట నుంచి వస్తుంటే ఒక 1/2 కిలోమీటర్ ఎస్ఐనగర్ సిగ్నల్ వస్తుంది. సిగ్నల్లో ఇమ్మీడియట్ లెఫ్ట్ తీసుకుంటే వెంగళరావు నగర్ రోడ్ అంటారు. సిగ్నల్ నుంచి 2nd లెఫ్ట్ లోపలికి వస్తే మ్యాక్సిమం 15 షాపు. మీకు ఏదైనా డౌట్ నా కింద స్క్రోలింగ్లో నెంబర్స్ ఉంటాయని ఆ నెంబర్కి కాల్ చేసి మీ డీటెయిల్స్ అనేది చెప్పడం జరుగుతుంది. సో అలాగే ఇంట్లో కొంతమంది బిజినెస్ చేస్తూ ఉంటారు, అలాంటి వాళ్ళకి కూడా హోల్సేల్స్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. హోల్సేల్ అంటే మీకు రేట్స్ కూడా డిఫరెంట్ రేట్స్ అనేది ఉంటుంది. సో అలాగే ఇంట్లో ఫంక్షన్స్ అలాంటివి ఉండే వాళ్ళకి కూడా పెట్టుబడి సరస్ కావాలంటే కూడా మీకు ఏ రేంజ్లో కావాలన్నా మీకు మీకు 300 రేంజ్లో కావాలన్నా మీకు పెట్టుబడికి కావాలంటే ఆ రేంజ్లో మన దగ్గర శారీస్ అనేది దొరుకుతాయి. సో మీకు ఈరోజు చూపించిన కోటా ఫ్యాబ్రిక్ మీకు బాగా నచ్చాయి అనుకుంటాను. సో మీకు ఎంత దూరం ఉన్నా సరే శారీ కొరియర్ ద్వారా పంపించడం జరుగుతుందండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ కింద కాంటాక్ట్ నెంబర్స్కి కాల్ చేయొచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్.